శుక్లాం భరద్రం విష్ణు ప్రసన్న చతుర్భుజం ధ్యాయ సర్వభ ఉపశాంతి ఓం శ్రీకృప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిని ఆంధ్ర ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పేది ఒక్కసారి నా మాట వినండి చెప్పేది ఒకసారి నా మాట విని చూడండి రాబోయే రెండేళ్లలో నేను చెప్తున్నటువంటి రాసులు ధనవంతుడు తప్పకుండా పోబోతున్నారు వినండి ఒక్కసారి నా మాట విని చూడండి నేను మాట్లాడే మాట ఇక్కడ నుండి కాదన్నది వచ్చేది ఇక్కడ నుండి వస్తుంది ఇదంతా మనకు ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ ఏదైనా కూడా మీ మంచికే చెప్తాను ఒక తల్లి పిల్లలకి ఎప్పుడు కూడా చెడు మార్గాన్ని అన్వేషించదు గుర్తుపెట్టుకోండి ఒక కరుడు కట్టినటువంటి మనిషి ఒక దుర్మార్గుడైనటువంటి మనిషి తన పిల్లలు బాగుపడాలని కోరుకుంటాడు ఉదాహరణకి అంటే ఎంత ఎంత ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళ పిల్లల్ని ఏమనుకుంటారండి బాగా చదువుకోవాలి నాలాగా జరగకూడదు ఒక ఒక దొంగ పిల్లుడు వాడు ఇంకొక దొంగ కావాలని చూస్తాడా అసలు చూడండి మంచి కావాలనే కోరుకుంటారు అంటే రిలేషన్షిప్ ఒక ఒక తండ్రి పిల్లలను కోరుకునేటువంటి విధానం చెప్తున్నాను నేను ఖచ్చితంగా మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మనకు ఆ రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం కోసం నేను అన్వేషిస్తూనే ఉంటాను నమ్ముతారా మీరు ఒక వ్యక్తి బాధలలో ఉన్నాడు నా దగ్గర కరెక్షన్కి వచ్చినప్పుడు జాతకాన్ని చూశాను చూసి నేను డైరెక్ట్ చెప్పేశాను ఇన్ని రోజులు ఎలా ఉన్నావే ధైర్యంగా ఎలా ఉన్నావు చెప్పు నీకు ఇన్ని రోజులు ఎలా ధైర్యంగా ఉండగలిగావు ఇట్లా టచ్ చేశాను అంతేనండి ఇట్లా టచ్ చేశాను ఇట్లా టచ్ చేస్తే అతను ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఒక కుక్కర్ అది ఒక ఒక స్టవ్ మీద పాలు సిమ్ మీద పెట్టేసి పెట్టేసి ఒక్కసారి ఇలా తిప్పేసేయండి పాలు ఉప్పొంగిపోతాయి మొత్తం అలా అతని దుఃఖము ఉప్పొంగిపోయిందండి ఒకటే మాట చెప్పాను జాతకాన్ని చూశాను ఇన్ని రోజులు ఎలా ధైర్యంగా ఉండగలిగావా అసలేంది ఇంత ఓపిక నీకు హ్యాట్సాప్ చెప్పాలని చెప్పాను అతనికి ఉన్నటువంటి కష్టాలు ఎవరికి ఉండకూడదు ఎవరికి ఉండకూడదు పరిస్థితులు ఎంత కఠినతరం అంటే అంత కఠినతరం అయిపోయాయి ఇది ఈ అతను అతని అన్ని లాస్ 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 మొత్తం టోటల్గా ఒక ఇంట్లో బాగానే ఉంటుంది కదని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు మంత్లీ చిట్టి వేశారు దానిలో డబ్బులు ఇరుక్కున్నాయి మొత్తం టోటల్గా ఆగిపోయినాయి ఎవరు కట్టట్లేదు రెగ్యులర్గా కట్టే వాళ్ళు ఉంటారు కొంత వాళ్ళు వీళ్ళని పిక్కొని తినడం అదొక పరిస్థితి ఏదో బిజినెస్ చేద్దామని చెప్పేసి ఒత్తులు తయారు చేద్దామని మిషన్ కొంటున్నారు ఆ మిషన్ కొంటే ఆ ఒత్తులు లక్షను అయింది ఆ మిషన్కి ఇంట్లో ఒత్తులు తయారు చేస్తుంటే ఆ మిషన్లు వాళ్ళకి ఈ ఒత్తులు తయారు చేసిన వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి రిజెక్ట్ చేసి మళ్ళీ పంపించడం ఈ పని చేయవు ఇలా కాదు అలా కాదు అని డబ్బులు తనకు అటు డబ్బులు తనకు రెండు మిషన్లు తీసుకొచ్చి అట్లా లాస్ వాళ్ళు చెప్పడం ముప్పై వేలు నీకు సంపాదన నేలకు అని చెప్పేసి అలా లాస్ అయిపోయాడు అంటే తన విషయం చెప్తున్నా నేను ఇన్ని రకాలుగా అంటే ఈ రెండు సమస్యలే కదండి ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నాయి తనకు సమస్య ఇది కాదని ఒకటి హెల్త్కు సంబంధించిన ప్రోడక్ట్స్ నువ్వు రెండు లక్షలు కడితే నీకు డబ్బులు ఇస్తాను నువ్వు థర్టీ పర్సెంట్ ఎక్కువ లాభంలో అమ్ముకోవాలని చెప్పేసి వేరే వాళ్ళతో కట్టించుకొని వీళ్ళు కట్టుకొని అవి అమ్ముడుపోక ఆ సరకంతా అలాగే ఉంచుకొని అవి నష్టం జరిగిపోవడం చూడండి అంటే కష్టపడట్లేదు అనని నేను చెప్పను కష్టపడుతున్నారు కానీ దేనిలో ఒక పైసా సంపాదించడం లేదు ఏదో ఒకటి ఆధారం దొరుకుతుంది దొరుకుతుంది వెయిట్ చేసే చేస్తూనే ఉన్నారు కానీ దేవుడిలో ఒక్క రూపాయి కూడా వాళ్ళ కళ్ళతో చూసింది లేదండి ఎంత నరకం అంటే అంత నరకం ఇంకో ఇంకో దాంట్లోనే చూసి పేపర్ ప్లేట్ల తయారీ చూడండి పేపర్ ప్లేట్ల అదొక లక్ష రూపాయలు లక్షన్నర పెట్టుకొని ప్రింట్ కొట్టడం అవి మార్కెటింగ్ వస్తే సేల్స్ లేక అవి డబ్బులు తీసుకునేవాడు మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం రా మెటీరియల్ కొనడానికి కూడా డబ్బు లేకపోవడం నీకు కావాలంటే నీ వసూలు నువ్వు అని చెప్పాడు అంటే ప్లేట్లు ఇచ్చిన అమినాతను హోల్సేల్గా నీకంటే తక్కువ రేట్లో అమ్ముతున్నా ఎ ఎక్కడ కూడా బిజినెస్ అనేది వాళ్ళు ఏం చేసినా సక్సెస్ కావట్లేక అటు ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పేసి డబ్బులు మొత్తం పెద్ద మొత్తంలో ఒక సుమారుగా ఒక యాభై లక్షల రూపాయల దాకా నష్టపోయారు ఇప్పుడు అప్పులు ఎట్లున్నాయంటే పీకల మీదకి వచ్చి కూర్చున్నాయి పీకల మీదకి వచ్చి కూర్చున్నాయండి వాళ్ళు భరించలేకపోయారు నేను అడిగాను అందు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవి నాకు ఈ వ్యాపారాలు చేసేవాళ్ళని నాకు ఏమో నేను దేవుణ్ణి కాదు నాకు ఏ అవగాహన నాకు తెలియదు సిచ్యువేషన్ తెలుస్తుంది ఒక గ్రాఫ్ వేస్తే మొత్తం పడిపోయినట్టుగా తెలుస్తుంది మొత్తం టోటల్ నాన్ స్టాప్గా ఇప్పుడు గ్రాఫ్ అనేది మనకు కొన్ని కొన్ని డిగ్రీస్లలో చూపెడుతుంది కొంచెం మీకు దాని గురించి ఐడియా అవగాహన ఉంటే మీకు అర్థమయ్యేది ఇప్పుడు గ్రాఫ్ అనేది నిట్ట లైన్ లైన్గా నిట్ట నిలువుగా పడేవి ఉంటాయి కొంచెం క్రాస్ కొంచెం నిదానంగా పడేటప్పుడు కొంత టైం తీసుకుని పడేవి ఉంటాయి వీళ్ళు ఏంటంటే మొత్తం టోటల్గా గ్రాఫ్ అనేది కూడా మొత్తం పడిపోయింది ఒక చిన్న వస్తువును వదిలిపెడితే ఎట్లా స్పీడ్గా కిందికి వస్తుందో గ్రాఫ్ కూడా అలాగే పడిపోయింది అందుకే దాన్ని ఆ విషయం చూసి ఇన్ని రోజులు ఎంత ధైర్యంగా ఉన్నాయా నీకు హ్యాట్సాప్ని అని చెప్తే ఒకసారి టచ్ చేయగానే ఆ ఆ లోపల నుండి ఆ కళ్ళ నుండి నీళ్లు తన్నుకొని వచ్చేసాయి తన్నుకొని తన్నుకొని వచ్చేసాయి అంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి మనకు నేను చూసినటువంటి వాళ్ళలో వీళ్ళు ఒకలే కాదండి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి కోవిడ్ మనకు ఈ కరోనా వైరస్తోనే ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఎంతో మంది నష్టపోయారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు అమ్ముకుంటున్నారు పొలాలు అమ్ముకుంటున్నారు స్థలాలు అమ్ముకుంటున్నారు వాహనాలు అమ్ముకుంటున్నారు అసలు ఎంత కష్టకాలంలో ఉన్నారు తెలుసా చాలా వరకు ఇప్పటివరకు కోలుకోని చాలామంది ఉన్నారు చాలామంది దెబ్బ పడిపోయారు సో నేను అదే చెప్తున్నాను మీరేం టెన్షన్ పడద్దు టెన్షన్ అసలే అవసరం లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నేను పదే పదే చెప్తున్నాను ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేకుండా ఎప్పుడు ఉండదు మీరు మీకు సాధ్యమైతే మీకు వీలైతే ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి నేను చెప్తాను జరగబోయేది మీకు ఎలా అనేది కూడా నేను వివరిస్తాను మీకు తప్పకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు వివరిస్తాను ఎందుకంటే మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు మనకు ఒక అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ను మనం పక్కనున్న వాడిని అడగాలి అయ్యా ఈ అడ్రస్ ఎక్కడికి ఎక్కడ ఉంది అని అడిగితే వాడు తెలిసిన సమాధానం చెప్తాడు కానీ నాకే తెలుసు నేనే నాకే అన్నీ తెలుసు ఈ అడ్రస్ను పోతా అంటే ఎక్కడికి పోతావు ఏ ఎక్కువ ఎవరిని అడగకుండా ఎలా వెళ్ళగలుగుతావు మనం అడగాలండి ఇప్పుడు ఒక విషయాన్ని మనం అడిగి తెలుసుకుంటే ఒక రెండు నిమిషాలలో మనకు ఆ విషయం అర్థమైపోతుంది ఆ విషయాన్ని అడగకుండా ఉంటే జీవితకాలం వాట్లనే ఉంటుంది విషయాన్ని అడిగి తెలుసుకుంటే మనం ఆ అజ్ఞానం నుంచి బయటపడిపోతాం తెలుసుకుంటాం ఇంకొక పది మందికి చెప్పే విధంగా ఉంటాం అదే లేదు నేను తెలుసుకోను అని చెప్పేసి నువ్వు ఉంటే నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉంటావు అంతేనండి ఇది కూడా సేమ్ అదే పరిస్థితి మీకున్న సమస్యలు మాతో చెప్పుకుంటే నేను దానికి పరిష్కారం ఆలోచిస్తాను వాళ్ళు వాళ్ళకి చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అని చెప్పేసి నీలో నేను కొమిలిపోతే ఆ సమస్య ఎలా తెలుస్తుంది దానికి పరిష్కారం ఎలా కొన్ని కొన్ని సందర్భాలలో చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఒకటి ఒక విషయాన్ని మనకు కొంచెం మనకు దగ్గర వాళ్ళకు కానీ మనకు తెలిసినటువంటి వాళ్ళకు కానీ మనం చెప్పడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక సలహా దొరకవచ్చు మనకి సలహా దొరకవచ్చు నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకతను పేద కుటుంబంలో జన్మించాడు ఒక సైకిల్కి ఇటు ఇరవై ట్రేలు ఇటు ఇరవై ట్రేలు ఎక్స్ అమ్ముకునేవాడు ఎక్స్ ఫారంకి వెళ్ళి ఎక్స్ తీసుకొని షాప్ షాప్కి వెళ్ళి ఎక్స్ వేసే అతను అతను ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే దీనిలో వచ్చే లాభం ఏం జరగట్లేదు తనకి ఇంటి దెంట్కు కిరాయిలు పోతున్నాయి అతను సంపాదించింది రోజు ఒక నాలుగు వందల ఐదు వందల కంటే ఎక్కువ సంపాదించట్లేదు నెలకు ఒక పదిహేను వేలు పదిహేను వేలలో ఈ రోజులలో చూస్తే మనకు ఖర్చు ఏ విధంగా ఉంది పదిహేను వేలతో బ్రతికేదైనా ఈ జీవితం ఈ కాలంలో పదిహేను వేలకి ఏమైనా బ్రతకగలుగుతామో మనం ఎన్ని ఖర్చులు ఇంట్లో ఇద్దరు ముగ్గురు కష్టపడి పని చేస్తేనే ఒక ఒక అభివృద్ధికి వస్తుంది అదే ఒకరి మీద ఆధారపడి ఉంటే ఎట్లానండి బ్రతుతారా ఒకటి అతను చాలా వరకు ఇబ్బంది పడ్డారండి మళ్ళీ నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతను ఒక అద్భుతమైనటువంటి యోగం దక్కింది అది నేను నెక్స్ట్ మళ్ళీ మీకు మళ్ళీ వీడియోలో నేను తప్పకుండా చెప్తానండి తులారాశిలో పుట్టినవారు కుంభరాశిలో పుట్టినవారు సింహ మిథున మేష ఈ ఐదు రాసులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అండి ఈ రెండు సంవత్సరాలలో నేను చెప్తున్నటువంటి రాసులు తప్పకుండా ధనవంతులు అవుతారు దానిలో ఎటువంటి సందేహం లేదు మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగుంది